Hi. Hi, this is Ravi, full time trader. ఇప్పుడు మనము ఆల్గో ఫాక్స్ నుంచి బ్రోకర్ టెర్మినల్ కి ఎలా కనెక్ట్ చేయాలనే చూద్దాం. దానికంటే ముందు ఫస్ట్ ట్రేడ్ డాట్ ఆల్గో ఫాక్స్ డాట్ ఇన్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి. ట్రేడ్ డాట్ ఆల్గో ఫాక్స్ డాట్ ఇన్ దీంట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ మేము ఇస్తామండి. ఇవి నా క్రెడెన్షియల్స్. ఇవి నా క్రెడెన్షియల్తో నేను లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఇది స్టాప్ బటన్ అనమాట. ట్రేడింగ్ ఆన్ కావాలంటే ఇట్లా స్టాప్ బటన్ ఉంటుంది. స్టార్ట్ చేయాలి బిఫోర్ 9:15 లోపల. తర్వాత మీరు ఇంకోటి చేయాల్సింది ఇక్కడ ఆటో బటన్. ఆటోలో ఉంటే మీకు ఆటోమేటిక్గా ట్రేడింగ్ జరుగుతుంది. అంటే సాఫ్ట్వేర్ నుంచి సిగ్నల్ వస్తుంది అనమాట. పేపర్ మోడ్ అంటే మీరు జస్ట్ అంటే వర్చువల్గా ట్రేడింగ్ చేసుకోవడం అంట. అమౌంట్ మీ బ్రోకర్ టర్మ్లో కట్ కాదనమాట. సో అది పేపర్ ట్రేడింగ్. నెక్స్ట్ వచ్చేసి జనరేట్ టోకెన్ చేయాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఇదండి. సో ఇది కనిపించకపోతే ఇక్కడ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ మీద క్లిక్ చేయండి, అప్పుడు కనిపిస్తుంది జనరేట్ టోకెన్. ఇక్కడ జనరేట్ టోకెన్ చేస్తే ఇక్కడ మీ ఏదైతే ఉందో బ్రోకర్ అకౌంట్ అలీస్ బ్లూ కానీ, 5 ఇయర్స్, జీరోదా, జియో ఇట్లా ఉంటాయి కదా. సో అలాగా మీరు మీ పాస్వర్డ్ ఇచ్చి మీ ఐడి ఇచ్చి మీరు లాగిన్ కావాలి. ఇట్లా లాగిన్ అయిపోతే లాగిన్ అయిన తర్వాత ఆల్గో ఫాక్స్ బ్రిడ్జ్ టు మీ బ్రోకర్ టర్మినల్కి కనెక్షన్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఓటీపీ వచ్చింది. మీరు ఓటీపీ ఎంటర్ చేస్తే ఇలాగా రీప్లేస్ టోకెన్ గ్రీన్ కలర్ రావాలి. సో ఫస్ట్ మీరు స్టార్ట్ బటన్ ఆన్లో ఉండాలి, ఆటోలో ఉండాలి. ఇది టోకెన్ జనరేషన్ చేయాలి, టోకెన్ జనరేట్ చేయాలి. ఇట్లా గ్రీన్ బటన్లో ఉండాలి. సో ఇదండి ఇట్లా కనెక్ట్ చేయడం ఫస్ట్. తర్వాత ఆర్డర్స్ ఉంది ఇక్కడ. ఆర్డర్స్ ఫస్ట్ ఆర్డర్స్ ఇక్కడ వస్తాయి ఆర్డర్స్ లిస్ట్లో. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏం ఆర్డర్, ఏ స్ట్రైక్ ప్రైస్ రన్నింగ్లో ఉందని, నెట్ పొజిషన్లో ప్రజెంట్ ఏం రన్నింగ్ ఉన్నాయని చెప్పి, ఏమైనా హోల్డింగ్ ఉంటే హోల్డింగ్ లెక్క వచ్చేస్తాయి. చూడండి ఇక్కడ ఉన్నాయి కదా, అట్లా హోల్డింగ్లో ఉంటాయి. సో ఆర్డర్ లాక్స్ ఆ రోజు ఏమేమి వచ్చాయి, అన్ని మొత్తం ఎన్ని స్ట్రైక్ ప్రైస్లు వచ్చాయని చెప్పి మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. సో అదండి ఈరోజు వీడియో.